నమస్కారం ఏసిటి న్యూస్ కి స్వాగతం నేను విజయ ప్రేక్షకులకు ముఖ్య గమనిక ప్రభుత్వ నిబంధనలను పాటిద్దాం పోలీసులకు సహకరిద్దాం కరోనా వైరస్ ను తరిమికొడదాం ఇక హెడ్లైన్స్ చూద్దాం రాష్ట్రంలో కొనసాగుతున్న కరోనా ప్రభావం కొత్తగా 45 కేసుల నమోదు 2452 కి చేరిన బాధితుల సంఖ్య మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది 27వ డివిజన్ రంజాన్ తోఫా పంపిణీ చేసిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రజలపై విద్యుత్ బిల్లుల భారాన్ని మోపడాన్ని ఖండిస్తూ టీడీపీ నిరసనలు బిల్లులను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ రాష్ట్రవ్యాప్తంగా రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు విజయవాడ నుంచి విశాఖకు తొలి బస్సు నడిపిన అధికారులు ఇక డిటైల్స్ చూస్తే రాష్ట్రంలో కరోనా ప్రభావం కొనసాగుతూనే ఉంది మొన్నటి వరకు కొత్తగా నమోదయ్యే పాజిటివ్ కేసులు తగ్గినప్పటికీ బుధవారం గురువారం సంఖ్య పెరుగుతూనే ఉంది తాజాగా రాష్ట్రంలో 45 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్లో పేర్కొంది దీంతో కేసుల సంఖ్య 2452 కు చేరింది రాష్ట్రంలో కొత్తగా 45 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ఇప్పటి వరకు కోవిడ్ కేసుల సంఖ్య 2452 కు చేరింది గడిచిన 24 గంటల్లో 45 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది గడిచిన 24 గంటల్లో 8092 మంది శాంపిల్స్ ను పరీక్షించగా 45 మందికి కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది కాగా కొత్తగా 41 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1680 కి చేరింది కరోనాతో నెల్లూరులో ఒకరు మరణించడంతో మృతుల సంఖ్య 54 చేరింది ప్రస్తుతం రాష్ట్రంలో 718 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి వైసీపీ ప్రభుత్వం మైనారిటీలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు ముస్లిం సోదరుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలను సీఎం జగన్ చేపట్టారని వెల్లడించారు రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని సెంట్రల్ నియోజకవర్గం 27వ డివిజన్ వైసీపీ అభ్యర్థి కొండాయిగుట్ట మల్లీశ్వరి ఆధ్వర్యంలో రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు దుర్గాపురం మజీద్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొని ముస్లిం సోదరులకు తోఫాను అందించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రంజాన్ పండుగను పురస్కరించుకుని వైసీపీ శ్రేణులు మైనారిటీలకు తోఫాను అందించడం సంతోషంగా ఉందన్నారు వైసీపీ ప్రభుత్వం ముస్లింలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు ముఖ్యమంత్రి జగన్ ముస్లిం సోదరుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని వెల్లడించారు అనంతరం అభ్యర్థి మల్లీశ్వరి మాట్లాడుతూ రంజాన్ మాసంలో మైనారిటీలకు బాసటగా నిలిచేందుకు ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు పండగ సందర్భంగా ముస్లిం సోదరులకి వారికి కావాల్సినటువంటి నిత్యావసర సరుకుల్ని ఈరోజు అందించడం జరిగింది ముఖ్యంగా మైనారిటీల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి ప్రేమగా ఉంటూ వారికి ఈ రాష్ట్రంలో వారి జీవన స్థితిగతులు మెరుగుపరచడం కోసం విద్య వైద్యం హౌసింగ్ ఇలా అన్ని రకాలుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసినటువంటి ప్రభుత్వం ఏదంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎందుకంటున్నానంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీల పట్ల అమితమైనటువంటి ప్రేమతో అనురాగంతో ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం అలాగే రాజశేఖర రెడ్డి గారు కూడా 4% రిజర్వేషన్ తీసుకొచ్చి వాళ్ళు ఎటువంటి విద్యలో కానీ వైద్యంలో కానీ చదువుల్లో కానీ ఉద్యోగాల్లో కానీ అన్ని రకాలుగా వారు ముందంజలో అడుగు పడటానికి దోహదపడినటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమో 4% రిజర్వేషన్స్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారేమో ఆయన కేబినెట్లో 4 సంవత్సరాలు 5 సంవత్సరాల పాటు లేకుండా పెట్టుకున్నటువంటి పరిస్థితి అది సోదరి సోదరి మనులందరికీ ముందుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మన శాసనసభ్యులైన మల్లాది విష్ణు గారి ఆదేశాల మేరకు ఇక్కడ
రంజాన్ తోప అందించడం జరుగుతుందన్నమాట అవేంటంటే గోధుమ పిండి నూనె పంచదార ఉల్లిపాయలు ఇలాంటి అన్నమాట నిత్యావసర వస్తువులు పంచడం జరిగింది ఇక్కడ మన యువ ముఖ్యమంత్రిలైన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు చాలా మందికి ఉపయోగపడేటట్టుగా చేస్తున్నారు అన్నమాట అందుకని ముందుగా జగన్ మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం లాక్డౌన్ వలన ప్రజలు ఇప్పటికే ఇబ్బందులు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ బిల్లుల భారాలు మోపడం దారుణమని సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ నాయకుడు నవనీతం సాంబశివరావు గొట్టిముకుల రఘు మండిపడ్డారు సీఎం జగన్ అనాలోచిత నిర్ణయాల వలన ఈ పరిస్థితి వచ్చిందన్నారు ప్రజలపై విద్యుత్ బిల్లుల భారాన్ని మోపడాన్ని ఖండిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు ఈ నేపథ్యంలో సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ నాయకులు సింగినగర్ టీడీపీ ఆఫీస్ వద్ద నిరసన కొనసాగించారు భౌతిక దూరం పాటిస్తూ ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ప్రజలపై పెనుభారాలను మోపుతుందన్నారు లాక్డౌన్ వలన ఇప్పటికే ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న పేదవారికి అధిక కరెంటు బిల్లులు ఇస్తే ఎలా కడతారని ప్రశ్నించారు పూరి గుడిసెలో ఉండే వారికి కూడా వేలకు వేలు బిల్లులు ఇవ్వటం దారుణమన్నారు నేను అధికారంలోకి వస్తే ఎటువంటి భారాలు మోపును అని ప్రజలకు హామీ ఇచ్చిన జగన్ ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని నిలదీశారు ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు ప్రపంచవ్యాప్తంగా కరోనాతో ప్రపంచ ప్రజలు అల్లాడుతుంటే ఏదో సామెత చెప్పినట్టు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఫిడేలు వాయించుకుంటూ ఏసీ గదిలో కూర్చుని సెల్ ఫోన్లు ఆడుకుంటున్నాంటి సందంగా నేడు విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజల మీద ఆర్థిక భారాలు మోపటం సరైంది కాదని తెలుగుదేశం పార్టీగా నిశ్చితంగా విమర్శిస్తున్నాం పాదయాత్రల సందర్భంగా విద్యుత్ ఛార్జీల మీద ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను గ్రహించా ఇప్పుడున్నటువంటి ఛార్జీల కన్నా తగ్గిస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏడాది కాలం పూర్తవకుండానే అతని నిజస్వరూపం బహిర్గతమయ్యేటువంటి విధంగా మొన్నేమో ఇసుక కొరత నేడేమో కరోనా సమయంలో లాక్డౌన్గా ఉన్నటువంటి ఈ సందర్భంలో విద్యుత్ ఛార్జీలను పెంచడం రేపు భవిష్యత్తులో ప్రజలకి నాలుగు మెత్తులు కూడా అన్నం దొరకకుండా ఏర్పాటు చేయటం ఏంటి ఇదే నీ పాలన జగన్మోహన్ రెడ్డి అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాం నువ్వు పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భంగా విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చావు ఆ హామీని ఏం అమలు చేశావు కూడా కరెంటు కోతలు విసినటువంటి సందర్భంలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చి రాష్ట్రంలో ఒక్క పైసా కూడా 5 సంవత్సరాల పాటు విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ఒక్క నయ పైసా కూడా సర్ఛార్జీలు విధించకుండా పాలన సాగించినటువంటి అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీరు ఏం చేస్తున్నారు ప్రభుత్వం రాగానే పీపీఎం పడిపోయారు వాళ్ళ కమిషన్లు అడిగి వాళ్ళతో ఫైట్ చేశారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు కరోనా మహమ్మారి వల్ల ఇవాళ ప్రజలు గత 60 రోజులుగా లాక్డౌన్ నేపథ్యంలో పనులు లేక కూలికెళ్ళేవాళ్ళు కూలి పనులు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ 3 నెలల కరెంటు బిల్లు ప్రభుత్వమే చెల్లించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలా అంతేకాకుండా పాత టారిఫ్ విధానాన్ని కొనసాగించాలా అదేవిధంగా పాత విద్యుత్ పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే రద్దు చేయాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు కనుక ఈ 3 నెలల కరెంటు బిల్లు చెల్లించకపోయినా లేదా పాత టారిఫ్ విధానాన్ని కొనసాగించకపోతే రేపు రాబడేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు మీకు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అని తెలియజేస్తా ఉన్నాం 2 నెలల తర్వాత రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి ఉదయం 7 గంటల నుంచి సర్వీసులను అధికారులు ప్రారంభించారు మొత్తం 1683 సర్వీసులు ప్రారంభించగా ఒక్కో బస్సులో 36 సీట్లకు గాను 26 మందితో బస్సులు నడుపుతున్నారు రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి దాదాపు 2 నెలల అనంతరం ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి తొలి రోజు 1683 బస్సులు తిరిగేలా ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేశారు ఆర్టీసీకి ఉన్న 12,000 బస్సుల్లో 17% బస్సులనే నడుపుతున్నారు బస్సుల్లో ప్రయాణికులు భౌతిక దూరం పాటించేలా ఆర్టీసీ తగిన చర్యలు చేపట్టింది మాస్కులు ధరించిన వారినే బస్సుల్లోకి సిబ్బంది అనుమతిస్తోంది ప్రయాణికుల కోసం శానిటైజర్లను ఏర్పాటు చేశారు డిపో నుంచి డిపో వరకు మాత్రమే ప్రయాణికులకు అనుమతి ఇస్తున్నారు ఇక ఆటోనగర్ బస్టాండ్ నుంచి కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు బస్సులు బయలుదేరాయి వైజాగ్ ప్రాంతానికి కొన్ని బస్సులను నడిపారు అధికారులు ఆన్లైన్ ద్వారా రిజర్వేషన్ చేయించుకున్న వారికి మాత్రమే ఆర్టీసీ బస్సులో ప్రయాణించే అవకాశం ఉంది విజయవాడ నుంచి గుడివాడ మచిలీపట్నం ప్రాంతాలకు నాన్ స్టాప్ సర్వీసులు కూడా ప్రారంభమయ్యాయి భౌతిక దూరం పాటించేలా సీట్లను ఏర్పాటు చేశారు అధికారులు ఈ సందర్భంగా పలువురు ప్రయాణికులు మాట్లాడుతూ లాక్డౌన్ వలన తాము విజయవాడ నగరంలో చిక్కుకుపోయామని సుదీర్ఘ కాలం తర్వాత బస్సు సర్వీసులు ప్రారంభం కావడంతో తమ ఊర్లకు వెళ్లే అవకాశం వచ్చిందంటున్నారు
గుడివాడ డిపో నాన్ స్టాప్ డ్రైవర్ అండి విజయవాడ గుడివాడ నాన్ స్టాప్ సాయంత్రం 8 వరకు అండి లేదండి రెండు టికెట్లు ఆన్లైన్ అండి కింద కన్నడలు పెట్టిస్తున్నారు గ్రౌండ్ బుకింగ్ ఇక్కడికి వచ్చినట్టు గ్రౌండ్ బుకింగ్ ఈ రోజు కదా స్టార్ట్ చేసింది ఈవినింగ్ వరకు తిప్పుతారు దూరం దూరం ప్లేస్ స్టార్ట్ చేసి సీటుకు ఒకళ్ళ కెపాసిటీ ఉంచి బస్సు ఎక్కే వాళ్ళకి మాస్క్ చేతులకు బ్లౌజులు శానిటైజర్ ఉపయోగించాలి మాస్క్ లేని వాళ్ళని ఎవరిని అలౌ చేసేది లేదు బస్సులో చిన్న పిల్లల 10 సంవత్సరాలు దాటిన వాళ్ళనే బస్సులో అలౌ చేస్తుంది సేమ్ రేట్ డబుల్ ఛార్జ్ ఏమీ లేదు ఇక బస్సు కండక్టర్లు డ్రైవర్లు ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు తప్పనిసరిగా మాస్క్ ధరించేలా చర్యలు తీసుకుంటున్నారు ఏఏ సీట్లలో ప్రయాణికులు కూర్చోకూడదు అనే దానిపై కూడా కండక్టర్లు అవగాహన కల్పిస్తున్నామన్నారు సాయంత్రం 7 గంటల వరకు సర్వీసులు జరుగుతాయని వెల్లడించారు నేను విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్ళడానికి ప్రభుత్వం ఒక నిర్ణయం మేరకు ఏపీఎస్ఆర్టీ అధికారులు తీసుకున్న నిర్ణయం మేరకు మేము ఇయాల విశాఖపట్నం రెండు బస్సులు పెట్టాము విజయవాడ ఆటో నగర్ నుంచి బయలుదేరి విజయవాడ డిపోకి వెళ్ళి అక్కడి నుంచి సర్వీస్ చేసుకుంటూ విశాఖపట్నం వెళ్ళడం జరుగుతుంది ఈ ప్రయాణికులు గ్రౌండ్ బుకింగ్ టికెట్లు తీసుకుని మాత్రమే ఎక్కగలరు బస్సులో డ్రైవర్ మాత్రం టిమ్ మిషన్తో ఎలాంటి టికెట్లు ఇవ్వడానికి ఏమి అనుమతి లేదు వన్ నాలుగు పాటి కోవిడ్-19 అనుమతుల వరకు పరిగణలో తీసుకుని దాని ప్రకారంగా వర్కర్స్ అందరూ డ్యూటీ చేయవలసిందిగా కోరుతున్నారు అధికారులు కానీ మేము కానీ దానికి సంబంధించి అలాగే ప్రవర్తించాలని కోరుకుంటున్నాం పాసింజర్కి సౌకర్యాలు అంటే మరి ఆల్రెడీగా విజయవాడ బస్ స్టాండ్లో మరి వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు నేను ఇప్పుడే బయలుదేరాను కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత అవన్నీ తెలుస్తాయి కాబట్టి దాని మీద శానిటైజర్ కానీ మరి ఆ సీటుకి ఒకరికి మామూలుగా 36 సీట్లు ఉంటే దానికి 18 మంది మరికే పరిమితం ఇచ్చారు అంతకన్నా ఎక్కువేం లేదండి దీంట్లో దాని భాగంగానే ప్రభుత్వం ఏదైతే నిర్ణయాలు తీసుకుని దానికి అనుగుణంగానే మేము కూడా జర్నీ చేయడానికి సిద్ధపడి ఉన్నాం సార్ పెంచిన విద్యుత్ ఛార్జీలను రద్దు చేయాలంటూ 42వ డివిజన్ మాజీ టీడీపీ కార్పొరేటర్ ఏదుపాటి రామయ్య 12 గంటలు నిరసన దీక్షను చేపట్టారు గత 2 నెలలుగా లాక్డౌన్ కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలపై విద్యుత్ బిల్లులు పెనుభారంగా మారాయని బిల్లులను మాఫీ చేయని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని రామయ్య చెబుతున్నారు మరిన్ని వివరాలను మా ప్రతినిధి కుమార్ చంద్ అందిస్తారు పెంచిన విద్యుత్ ఛార్జీలు ఏదైతే ఉన్నాయో వాటి మీద ఇప్పటికే ఆందోళనలు కొనసాగుతున్న పరిస్థితి ఉంది ప్రధానంగా ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇప్పటికే పలువురు నేతలు 12 గంటల దీక్షలను చేపట్టి తమ నిరసనలు తెలుపుతున్న పరిస్థితి ఉంది అందులో భాగంగానే పశ్చిమ నియోజకవర్గం ఏదైతే ఉందో 42వ డివిజన్లో ఆ పార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎదుపాటి రామయ్య 12 గంటల దీక్షను చేపట్టడం జరిగింది ఏదైతే విద్యుత్ ఛార్జీలను వెంటనే మాఫీ చేయాలని లేని పక్షంలో ఇదే విధంగా ఆందోళన కొనసాగుతాయని చెప్తున్న పరిస్థితి ఉంది మనతో పాటు ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి రామయ్య గారు అసలు ఇవాళ దీక్ష తీసుకోవడానికి ప్రధానంగా కారణం ఏంటి ఏమేమి డిమాండ్లు ముందుకు తీసుకెళ్తున్నారు అంటే తెలుగుదేశం పార్టీ ఇప్పటికే వీటి మీద దీక్షలు చేపట్టడం జరిగింది ఏ విధంగా ముందుకెళ్తున్నారు అందరూ నమస్కారం అండి ముందుగా ఈ కరోనా టైంలో మీడియా మిత్రులు ప్రజల సమస్యలను ప్రజలు తీసుకెళ్ళినందుకు ముందుగా మన మీడియా మిత్రులందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరియు జాతీయ అధ్యక్షులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు ఈరోజు మా పశ్చిమ నియోజకవర్గంలో మా భవనపురం పర్వ తరపున ఈరోజు ఈ 12 గంటల దీక్షలు చేపట్టడం జరిగింది ముఖ్యంగా ప్రజలు కరోనా వైరస్ వచ్చిన 3 నెలల నుంచి అంటే మార్చి 12వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా ఈ కరోనా వైరస్ లాక్డౌన్ విధించారు ఈ లాక్డౌన్ టైంలో ప్రజలకు ఎటువంటి ఆదాయం లేదు ఊరు ఖర్చు పెట్టుకుని ఇంట్లోనే ఉండండి స్టే హోమ్ స్టే సేఫ్ విధానంలో ఉంటూ ఇంట్లోనే ఉంటూ ఖర్చు పెట్టుకో ఇంట్లో నిత్యావసరాలకు కానీ వాళ్ళ సొంత ఖర్చులు పెట్టుకుంటున్నారు అలాంటి టైంలో ప్రజలకు తెలియకుండా ప్రభుత్వం దొంగచాటుగా స్లాబులు మార్పు రూపాన ఈ కరెంట్ ఛార్జీని పెంచడం మహాదారుణం ఎందుకంటే ఈ ఇప్పుడున్నటువంటి 50 సీట్లు వచ్చినటువంటి గౌరవ ఏదో కొద్దిగా బాగా ఫీల్ అవుతున్నటువంటి ఈ ముఖ్యమంత్రి గారు 150 సీట్లు వచ్చే ప్రజలందరూ నా వైపు ఉన్నారు అని గర్వంగా ఫీల్ అవుతున్నాడు ఎప్పుడైతే ఈయన గర్వాన్ని అంటే ప్రజలకి మేలు చేయాల్సింది పోయి దొంగచాటు జీవోలు దొంగచాటు పథకాలు మరి అదేవిధంగా ప్రజలకు కూడా దొంగచాటుగా భారం మోపేటువంటి విద్యుత్ ఛార్జీని పెంచడం జరిగింది ఇవి ఈ 3 నెలలు ఎవరైతే ప్రజలు ఉన్నారో ఎటువంటి ఆదాయం లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి టైంలో ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సింది పోయి వాళ్ళని ఎత్తిన విద్యుత్ ఛార్జీల రూపంలో ఒక పిడుగు లాంటి బిల్లులు ఇంటికి పంపడం అవి చూసి ప్రజలు భయభ్రాంతులకు గురవడము ఎలా కట్టాలి ఇవి మేము ఎలా బతకాలి 3 నెలలు ఆదాయం లేకుండా ఇంట్లోనే ఉంటే ఈ ఛార్జీని పెంచి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇది మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల తరపున మేలు చేయాల్సింది పోయి ఈ విధంగా దొంగచాటు పెంచడం కరెక్ట్ కాదు అందుకని ప్రజల్లోకి వెళ్ళి
మీరు దన్నాలు చేయండి అంటే అవతల పోలీసులకు కేసులు పెడతారు. యువతల పర్మిషన్ పెట్టుకుంటే రాదు. అందుకే గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేము మా ఇళ్లల్లోనే ఉంటూ ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇంట్లో వరకు మాత్రం ఈ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు, ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నాలుగో విడత లాక్డౌన్ ఏదైతే ఉందో ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తుంది, ఏ విధంగా మీరు ప్రజల్లో దీనికి సంబంధించి అవగాహన కల్పించి పోరాటాలు చేయడానికి ఎటువంటి కార్యాచరణ రూపొందించుకున్నారు? నేను నిన్ననే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేయడం ఆలస్యం ఏమంటే సోషల్ మీడియా ద్వారా, మీడియా మిత్రుల ద్వారా ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళాం. ఇట్లాగా పెన్షన్ ఛార్జీని తగ్గించమని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ మూడు నెలల కాల పెన్షన్ ఛార్జీని పూర్తిగా రద్దు చేయాలని చెప్పి ప్రకటన చేసింది. ఆ ప్రకటనకు అనుగుణంగా ఈ మన మీడియా మిత్రుల ద్వారా ఈ మీ అందరికీ తెలియజేసేది ఏమనగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు ఇక్కడ మేము నిరసన దీక్ష చేస్తున్నాం. ఈ దీక్షలో అప్పటికీ ప్రజలు కొంతమంది తెలిసి కొంతమంది ఇప్పుడు ఉదయం నుంచి నేను 8 గంటలకి ఇక్కడ కూర్చున్నాను. సుమారు 200-300 మంది ఇప్పటికి ఇట్లా వచ్చి తెలియజేసి నిరసన తెలియజే నా అందరూ కూడా దూరంగానే ఉంటూ రెండు చేతులు జోడించి చాలా మంచి పని చేశారు రామయ్య గారు, ప్రజల తరఫున పోరాడండి, మీ అందరూ మీ వెనక ఉంటామని చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు పడుతున్న కష్టాన్ని ఎవరెవరు రూపాన్ని ఎవరెవరు ఆదుకోవాలి అంటే ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ ఛార్జీని తగ్గించమనడానికి మీ ఎందుకంటే ప్రజలందరూ కూడా మేము ప్రజల తరఫు పోరాడుతున్నాం కదా, ప్రజలు మాకు చెప్తున్నాం, మేము మీకు చెప్తున్నాం, మీరు ఇలా ఈ మూడు నెలల కాల వ్యవధిలో ఉన్నటువంటి ఛార్జీని తగ్గించండి లేదా పూర్తిగా రద్దు చేయండి, మళ్ళా ప్రజలు కూడా హర్షించదగ్గ పనులు చేయండి, అంతేగాని ఈ దొంగచాటు విధానాలు దొంగచాటు బిల్లులు ఇలా చేయడం కరెక్ట్ కాదని మా ఉద్దేశం. అదేవిధంగా మా డివిజన్ పరిధిలో కూడా చాలామంది పేదలు ఉన్నారు. ఆ పేదలందరూ కూడా ఏంటంటే బయటికి చెప్తే అసలు ఎవరైనా సరే బయటకు వచ్చి విమర్శ చేయాలని భయపడుతున్నారండి. ఏం పొరపాటున నిన్న అక్కడ ఎల్జీ పాలమర్స్లో ప్రజల తరఫున పోరాడుతున్న అక్కడోళ్ళే కాకుండా ప్రజలు మన వివిధ రూపాల్లో సోషల్ మీడియాలో కొంతమంది పెద్దలు నిరసన తెలియజేస్తే ఎమ్మటే వాళ్ళ ఇంటికి అంటే పెద్ద పెద్దకి వాళ్ళ ఎల్జీ పాలమర్స్లో వాళ్ళని యాజమాన్యాన్ని అరెస్ట్ చేయలేదు కానీ ఎవరైతే నిరసన చేసిన వాళ్ళ మీద సిబిఐ కేసులు, సిఐడి కేసులు అంటే చిన్న విషయాన్ని కూడా సిఐడిని ఉపయోగించుకున్నాను. అసలు ఈ సిఐడిని ఎక్కడ ఉపయోగించగలో తెలియని ఈ ప్రభుత్వం ప్రజలకు ఏదో మేలు చేస్తారని చెప్పి కొనసాగుతుంది. ఇది ఎట్టి పరిస్థితులలో ప్రజలు మేలు చేయడం పోక ప్రజల్ని కష్టాలు పాలు చేసి రోడ్డు మీద తీసుకొచ్చే విధంగా తయారైందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి ఏదైతే రామయ్య చెప్తున్నారు, ఇప్పటి వరకు ఉన్న ఏదైతే మూడు నెలలకు సంబంధించిన విద్యుత్ బిల్లు ఏదైతే ఉన్నాయో వాటిని తక్షణం రద్దు చేయాలని, అదేవిధంగా వాటికి సంబంధించి స్లాబ్ సిస్టమ్ ఏదైతే కొత్తగా వచ్చిందో దాన్ని కూడా రద్దు చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ ప్రజలకు అండగా ఉంటూ వాళ్ళ అవగాహన కల్పించి పోరాడి తీరుతామని చెప్తున్న పరిస్థితుంది. కెమెరా పర్సన్ సుబ్రహ్మణ్యంతో కుమార్ చంద్, యాక్ న్యూస్, విజయవాడ. 2 నెలల తర్వాత ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. అన్ని రకాల కరోనా జాగ్రత్తలు తీసుకుంటేనే బస్సులు నడిపేలా అధికారులు సిద్ధమయ్యారు. సుమారు 2 నెలల తర్వాత బస్సులు రోడ్డెక్కడంతో ప్రయాణికులు ప్రయాణాలు చేసేందుకు ముందుకు వచ్చారు. ఎట్టగేలకు ఆర్టీసీ బస్సులు 2 నెలల తర్వాత రోడ్డెక్కాయి. ప్రయాణికులతో సహా సిబ్బంది ఆరోగ్య పరిరక్షణ కోసం ఆర్టీసీ జాగ్రత్తలు తీసుకుంటోంది. భౌతిక దూరం పాటిస్తూ మాస్కులను వాడుతున్న ప్రయాణికులను అనుమతిస్తున్నారు. అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో 40 సీట్లను 30 సీట్లకు కుదించారు. విజయవాడ పండిత్ నెహ్రూ బస్టేషన్లోని బస్సులు డిపో నుంచి కదలడంతో బస్టేషన్కు నూతన కళ వచ్చింది. ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల కోసం శానిటైజర్లను ఏర్పాటు చేశారు. ప్రయాణికులు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఉదయం 7 గంటల నుంచి బస్సులు స్టార్ట్ అవుతున్నాయండి. విజయవాడ బస్ స్టాండ్ నుండి డెస్టినేషన్ టు డెస్టినేషన్ తిప్పడానికే ట్రై చేస్తున్నాము. ప్రతి ఒక్కళ్ళు కూడా సేఫ్ డిస్టెన్స్ పాటిస్తూ వాడి వారి జాగ్రత్తల్లో ఉంటూ వ్యక్తిగత పరిస్థితులు పాటిస్తూ దూరంగా బస్సులో ఎడగడంగా కూర్చొని జాగ్రత్తలు తీసుకుంటూ ప్రయాణించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. దేశాన్ని శక్తివంతంగా మార్చేందుకు కృషి చేసిన వ్యక్తి దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ అని కాంగ్రెస్ నాయకులు అన్నారు. దేశ అభివృద్ధి కోసం తన ప్రాణాలను వదిలి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని వ్యాఖ్యానించారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 29వ వర్ధంతి సందర్భంగా ఆంధ్రరత్న భవనంలో వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకులు నరహర్శెట్టి, నరసింహారావు, గురునాథం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశాన్ని అభివృద్ధి మార్గాన్ని నడిపించిన వ్యక్తి రాజీవ్ గాంధీ అన్నారు. దేశాన్ని శక్తివంతం చేయడానికి అనేక చర్యలు తీసుకున్న మహోన్నత నేత అని, కాంగ్రెస్ అధ్యక్షునిగా అతి పిన్న వయస్సు ప్రధానిగా రికార్డుకెక్కారని పేర్కొన్నారు. ఆయన వచ్చిన తర్వాత ఈ దేశంలో కూడా ఎన్నో అనుభవమైనటువంటి మార్పులు వచ్చినాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చి వాళ్ళందరూ మన దగ్గర సెల్స్ ఉన్నాయని, వాళ్ళ గ్రామీణ ప్రాంతాల నుంచి అమెరికా వరకు కూడా మాట్లాడగలుగుతున్నారంటే ఎన్నిటి కూడా కర్త కర్మ క్రియ
राजीव గాంధీ గారి నుంచి శక్తి లేదు. అదే కాకుండా అలాంటి పాలనా సౌలభ్యం ఎన్నో అవకతవకలు జరిగాయి. స్థానిక సంస్థలకు అన్యాయం జరుగుతూ ఉండే, పంచాయతీలకు అన్యాయం జరిగాయి. ఏ కొద్దిమందో పుకామంతులు ఆడ చేతుల్లో పెట్టుకుని పరిపాలన చేసేవాడు, ఫండ్స్ వచ్చేయ. అటువంటి పరిస్థితుల్లో రాజ్యాంగ సవరణ చేసి 73-74 రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక సంస్థల బలోపేతానికి ఆరాధ్యుడు రాజీవ్ గాంధీ గారి నుంచి శక్తి లేదు. ఆయన ఉండే టైంలో కూడా ప్రతిపక్షాలను కూడా గౌరవించడం, ప్రతిపక్షాలు పొందడం అంటే వాళ్ళు ఎలా వాళ్ళ మీద కమిట్ చేయాలో చేసినటువంటి మహానుభావుడు. ఆయన మరణానంతరం వాజ్పేయి గారు చెప్పారు, నాకు ఆరోగ్యం బాగుక అది చాలా ఇబ్బందులు ఉండే, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు ఉండను. ఆనాడు నన్ను ప్రపంచ దీనికి సమావేశాలకు నన్ను పంపించడం జరిగిందని చెప్పి, ఆనాడు ఆయన మరణానంతరం నేను 10 ఏళ్ళు బతికేటువంటి దానికి కారణం రాజీవ్ గాంధీ గారు అని చెప్పారు. ఆ రోజుల్లో రాజ్యాంగ సవరణ ద్వారా ఒక ఢిల్లీలో ఇచ్చేసిన ప్రతి రూపాయి ఆ ప్రాంతాల్లో చేరాలని, మధ్యలో దళారీ తత్వం ఉండకూడదనే ఉద్దేశంతో రాజ్యాంగ సవరణ చేసి మరి పరిపుష్టత చేకూర్చారు. మీకు ఉదాహరణకి 1969 సంవత్సరంలో విజయవాడ మున్సిపల్ ఎన్నికలు జరిగితే, విజయవాడ కార్పొరేషన్ కాదు మున్సిపల్ ఎన్నికలు జరిగితే 1987 దాకా సుమారుగా 13-14 సంవత్సరాలు విజయవాడ మున్సిపల్ ఎన్నికలు జరగలేదు. కానీ ఇవాళ అలా కాదు, రాజ్యాంగ సవరణ ద్వారా తెచ్చిన ఎన్నికల ప్రక్రియలో 5 సంవత్సరాలకు ఎన్నికలు దాటితే, 5 సంవత్సరాలు ఎన్నికలు జరపకుండా దాటవేస్తే 5 సంవత్సరాలలోపు జరగాల్సింది ఎట్టి పరిస్థితులు, 5 సంవత్సరాలు అవగాహన జరగాల్సిందే. జరగకపోతే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆ ప్రాంతాలకు రావు. అంచేత ప్రజాస్వామ్యం ప్రాంతీయ స్థాయిలోనే మనుగడ సాగించగలదు, అదే దేశ స్థాయిలో ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుంది అనే పూర్తి నమ్మకం నా కాంగ్రెస్ పార్టీ వాది మరి రాజీవ్ గాంధీ గారు వారికి ఈరోజు ఘన్యవాళి అర్పించడం జరుగుతుంది. జై హింద్. లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు జూనియర్ ఎన్టీఆర్ సేవాదల్ తనవంతు సహాయాన్ని అందజేసింది. 11వ డివిజన్లోని పేదలకు కూరగాయలను పంపిణీ చేసి దాతృత్వాన్ని చాటుకుంది. నగరంలోని 11వ డివిజన్లోని రామిణి నగర్ జూనియర్ ఎన్టీఆర్ సేవాదళ సభ్యులు దన్నాన రాము, చాంద్ బాషా, రాంబాబు ఆధ్వర్యంలో యువజన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు బెజవాడ నజీర్ పేదలకు కూరగాయలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లాక్డౌన్ కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు కూరగాయలను ఇచ్చి వారికి సహాయం అందించామన్నారు. 11వ డివిజన్లోని ఉన్న పేద మధ్యతరగతి చెందిన 200 కుటుంబాలకు ఉచితంగా కూరగాయల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతున్నది. అలాగే ఈ లాక్డౌన్ కారణంగా పేద మధ్యతరగతి కుటుంబాలు ఆర్థిక పరంగా అనేక ఇబ్బందులు పడుతున్న, బయటికి చెప్పుకోలేక లోపలే సతమతం అవటం జరుగుతూ ఉన్నది. ఎలాగో రాష్ట్ర ప్రభుత్వం వీరికి రేషన్, ఉచిత రేషన్ అందించి కొంతమేర ఆదుకోవడం జరుగుతున్నది. అయినప్పటికీ కూడా వీరి ఆర్థిక అవసరాల దృష్టిలో ఉంచుకొని రేషన్తో పాటు కూరగాయలు కూడా సప్లై చేసి వీరిని ఆదుకోవాలని మీడియా ప్రముఖంగా యువజన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాష్ట్రంలో కొనసాగుతున్న కరోనా ప్రభావం, కొత్తగా 45 కేసుల నమోదు, 2452కు చేరిన బాధితుల సంఖ్య. మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. 27వ డివిజన్ రంజాన్ తోఫా పంపిణీ చేసిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు. ప్రజలపై విద్యుత్ బిల్లుల భారాన్ని మోపడాన్ని ఖండిస్తూ టీడీపీ నిరసనలు, బిల్లులను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు, విజయవాడ నుంచి విశాఖకు తొలి బస్సు నడిపిన అధికారులు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ప్రేక్షకులకు ముఖ్య గమనిక. భౌతిక దూరం పాటిద్దాం, కరోనా వైరస్ను తరిమికొడదాం. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.